హైదరాబాద్ అబిడ్స్ లో ఓ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. లంచం ఇవ్వలేదన్న కారణంతో ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ పై కానిస్టేబుల్ సురేందర్ కృష్ణనాయకులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. జగన్ ట్రావెల్స్ లో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించే సమయంలో కానిస్టేబుల్స్ లంచం అడిగారని, ఇవ్వనని చెప్పడంతో దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మరీ కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బాధిత డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నా పార్కింగ్ ఇక్కడే పక్కకే సార్, ఇక్కడ నాంపల్లి ఇక్కడ పరిచేసిన పక్కకే నా పార్కింగ్ సార్. నేను జస్ట్ ఆపాను, ఆపుతానే వాళ్ళు వచ్చారు సార్, నా ట్రాఫిక్ ఏం లేదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ వెళ్ళిపోతాను సార్ అన్నాను సార్. కావాలంటే ఒకసారి మా సార్ తోటి మాట్లాడను సార్, ఫోన్ చేసి ఇచ్చాను. దానికి నన్ను భయపడిస్తావా కొడతావా అని చెప్పి మామూలుగా కొట్టలేదు సార్. నన్ను కొట్టడం కూడా మామూలుగా కొట్టలేదండి, ఆటోలో కూడా తీసుకెళ్లారు, మామూలుగా కొట్టలేదు సార్. చాలా దెబ్బలు తగిలాయి నాకు. ఈ విధంగా ఉంటే కన్నా పోలీసు వ్యవస్థ నేను ఎట్లా బాగుపడాలి సార్? మా లాంటి పేద కుటుంబంలో వచ్చి పుట్టినాం సార్, ఇక్కడికి ఏదో బతుకు తేరు కోసం వచ్చి ఏదో కన్నడ ఉద్యోగం చేస్తున్నాం సార్ ప్రైవేట్ ట్రావెల్స్ లో. ఈ విధంగా చేయడం వల్ల నా పరువు ఎంత పోయింటా సార్? ప్యాసింజర్ ముందర ఎవరైనా కొట్టింది ఎవరు సార్? ఆయన పేరు రాతోడండి, సురేందర్ రాతోడండి, అభిస్ పిఎస్ కానిస్టేబుల్ అండి.